వేములవాడ పట్టణంలో రోజురోజుకి పెరిగిపోతున్న కరోనా తీవ్రతపై పోలీసు శాఖ దృష్టి సారించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెక్టే ఆదేశాల మేరకు గురువారం రోజున వేములవాడ పట్టణంలోని మల్లారం రోడ్, కోర్ట్ల బస్టాండ్ తదితర ప్రాంతాలలో పట్టణ సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, విధిగా మాస్కులు ధరించడం, శానిటైజేషన్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా ఫాలో కావాలని సూచించారు. పాండమిక్ యాక్ట్ ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలతో పాటు జరిమానాలు కూడా తప్పవని ఈ సందర్భంగా టౌన్ సిఐ వెంకటేష్ పేర్కొన్నారు. నమస్కారం. గత సంవత్సర కాలంగా కరోనాతో మనం అందరం ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలం లోపల కరోనా కొంచెం తగ్గినట్టుగా తగ్గి మళ్ళీ ఇప్పుడు విజృంభిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయ్యి ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. వేములవాడ పట్టణంలో కూడా ఆ దిశగా అందరికీ అవేర్నెస్ కల్పించే దిశగా మేము అందరం రోజు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా కోర్టుల బస్టాండ్లో చేయడం జరిగింది, టెంపుల్ దగ్గర చేయడం జరిగింది. అందరికీ అవేర్నెస్ కలిగించిన తర్వాత ఎవరైతే ఫాలో అవ్వకుండా ఉంటారో వాళ్ళందరిపైన కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది రేపటి నుండి. కాబట్టి ప్రతి ఒక్కరు వేములవాడ పట్టణ ప్రజలు అండ్ వేములవాడకు వస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా విధిగా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ మెయింటైన్ చేయండి, సోషల్ డిస్టెన్స్ ఉండండి. ఎవరైతే ఫాలో అవ్వరో అటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. రోడ్లపైన దిగుతామంటే ప్రజెంట్ అవేర్నెస్ కల్పిస్తున్నాం.